ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పరిశుద్ధ బుధవారము మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొఘమును దాచుకొనలేదు మొదటి పఠనము ఎషియా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ప్రభువైన దేవుడు నాకు చేయు శక్తిని అనుగ్రహించెను నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకుగాను ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను శిష్యులు వినునట్లుగా నేను నువ్వు వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధిని పుట్టించెను ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను నేను ఆయనకు అడ్డు చెప్పలేదు ఆయన మాట పెడచవిని పెట్టలేదు నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెన్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని నా మొఘము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేను నా మొఘమును దాచుకొనలేదు ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొననుగానా వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా మొఘమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకుంటిని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను నన్ను నీతిమంతునుగా ఎంచువాడు నా ప్రక్కనే ఉన్నాడు నా మీద ఎవడైనా నేరము మోపదలిచినచో అతడును నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును నేను దోషినని నిరూపింపగలవాడెవ్వడు నా ప్రత్యర్థులు చిమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు ఇది ప్రభు వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నీవు మహా కరుణ కలవాడవు కనుక నాకు ప్రత్యుత్తరం ఇమ్ము ప్రభు నీవు మహా కరుణ కలవాడవు కనుక నాకు ప్రత్యుత్తరం ఇమ్ము ఈనాటి సువిశేషము పునీత మొత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు యూదా ఇస్కారి యూదాయిస్కారియేతు ప్రధానార్చకుల ఎద్దకేగి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమిత్తురు అని అడిగెను వారు అతనికి ముప్పది వెంద్య నాణ్యములను ఇచ్చిరి అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచియుండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు ఏసు వద్దకు వచ్చి మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరప గోరదువు అని ప్రశ్నించిరి మీరు పట్టణమున ఒకనొక మనిషిని వద్దకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి సాయంకాలము కాగా ఆయన పన్నిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను వారు భుజించుచుండా యేసు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను అనెను అప్పుడు వారందరూ మిగులా చింతించి ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి అందులో ఆయన నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును తనను గుర్చి వ్రాయబడినట్లు మనిషికుమారుడు గతించును కాని మనిషి కుమారుని అప్పగించువానికి అయ్యో అనార్థము అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యేడిది అనెను అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక